గర్భిణీలు సహజంగానే కాస్త ఎక్కువగా అందంగా కనిపిస్తారు. అయినా ఇంకా బాగా కనిపించాలనే తపనతో కొందరు మహిళలు మేకప్ వేసుకుంటారు. అయితే ఇటీవల జరిపిన ఒక స్టడీ ప్రకారం మొదటి 3 నెలల సమయంలో గర్భిణీలు కొన్ని రకాలైన మందులు, కాస్మోటిక్లు, క్లీనింగ్స్ ఏజెన్సీలకు దూరంగా ఉంటే మంచిదని తేలింది. అలా కాకుండా వీటిని వాడితే కడుపులోని పిండం, మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. ప్రమాదకరమైన రసాయనాలు ఉత్పత్తి అవ్వడం వల్ల చిన్నారులు ఆటిజం బారిన పడే అవకాశం ఉందన్నారు. కెనడాలోని యార్క్ యూనివర్సిటీ వారు ఈ అధ్యయనాన్ని చేశారు. మేకప్ లలో వాడే రకరకాల క్రిములు, కాస్మోటిక్ లలో ఎన్నో రసాయనాలు ఉంటాయి. క్లీనింగ్ సాల్వెంట్స్ తో సహా అన్నిటిలోనూ పెస్టిసైడ్స్, నాన్ స్టెరాయిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఉంటాయి. ఇవి కడుపులోని బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతాయని అధ్యయనకారులు పేర్కొన్నారు. అందుకే గర్భిణీలు కాస్మోటిక్స్ కు దూరంగా ఉండాలని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణంలో ఉన్న కెమికల్స్ వల్ల కూడా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉందంటున్నారు అధ్యయనకారులు. సో గర్భిణీలు కొంతకాలం ఈ మేకప్ కి ఫుల్ స్టాప్ పెడితే మంచిది.